స్థానిక సంస్థల ఎన్నికలు రానే వచ్చాయి. రిజర్వేషన్లు ఖరారయ్యాయి. అటు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయగా అన్ని పార్టీలు తమ తమ అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో పడ్డాయి. ఆశావాహులు నేతల చుట్టూ తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో ఎచ్చెర్ల నియోజకవర్గంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కుతుంది. రణస్థలం మండలం జడ్పీటీసీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రేసులు ముక్కు ఆదినారాయణ ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. రణస్థలం మండలం జడ్పీటీసీ సీటు ఎస్సీ జనరల్ కావడంతో 2 దశాబ్దాల కాలం నుండి తెలుగుదేశం పార్టీకి నమ్ముకుని పనిచేస్తున్న రావడ గ్రామానికి చెందిన ముక్కు ఆదినారాయణ అభ్యర్థిత్వాన్ని అధిష్టానం పరిశీలనలోకి తీసుకున్నట్లు బాగట్టారు. ఇదే జరిగితే ఎస్సీ సామాజిక వర్గంలో కీలక వ్యక్తికి సీటు ఇచ్చినట్లు అవుతుందని మండలంలోని పలువురు అనుకుంటున్నారు. పేద కుటుంబం నుండి వచ్చిన ప్రజలతో మమైకమై పనిచేస్తూ గతంలో తెలుగుదేశం పార్టీ ఎస్సీసీ మండల అధ్యక్షుడిగా కూడా పనిచేసిన ఆదినారాయణ పేరు పరిశీలనలో ఉండటం రణస్థలం మండలంలో హాట్ టాపిక్గా నడుస్తుంది. అధిష్టానం ఏ మేరకు నిర్ణయం తీసుకుంటుందో మరికొద్ది గంటలు వేచి చూడాలి.